దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా విశ్వాస వాక్కును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనలందరినీ కూడా గడిచిన కాలమంతా కూడా కాపాడి మరలా ఈ విధంగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగానే ఎంచుకుంటూ ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం భాగాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. మన అంశం ఏంటంటే ఆదరించు దేవుడు, మన యేసయ్య ఆదరించు దేవుడు అనే అంశాన్ని ఇది నాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వివరించాలని దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి మరి ఈ యొక్క వాక్యాన్ని మనం వివరించుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, నాయనా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి మరొకసారి ప్రభు ఈ విధంగా ప్రభువా నాయన ఈ యొక్క ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా దర్శించడానికి, నీ బిడ్డలందరినీ కూడా ప్రభు అందరి కోసం ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా ఎవరికి సమస్యలు ఉన్నాయో, ఎవరికి బాధలు ఉన్నాయో, ఎవరికి కష్టాలు ఉన్నాయో, ఎవరికి నష్టాలు ఉన్నాయో ప్రభువా నజరేయుడైన యేసు నామములో అవన్నీ కూడా తొలగించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. శాంతి లేని వారికి శాంతి, సమాధానం లేని వారికి సమాధానము, సంతోషం లేని వారికి సంతోషాన్ని ఇచ్చి ఆదరించమని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా మా ప్రియబిడ్డలు ఎవరైనా అనారోగ్యాల చేత బాధపడుచు ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభువా నజరేయుడైన యేసు నామములో వారిని ముట్టి స్వస్థపరిచి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనిచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో గొప్ప వాగ్దానం మనకు కనబడతా ఉంది. చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. మన యేసయ్య మన దేవుడు మనలను ఆదరించు దేవుడు. ఈ రోజున మరి ఎక్కడ చూసినా అనేక మందికి మరి ఆదరణ లేకుండగా అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఆదరణ లేకుండగా అనేక సమస్యల చేత, అనేక వ్యాధుల చేత, అనేక బాధల చేత, అనేక రకమైన కష్టాల చేత, నష్టాల చేత అనేక మంది బాధపడతా ఉన్నారు. అందుకని దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క సమయంలో. ఏమనంటే వారి దుఃఖమునక, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారందరికీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి నేను వారిని ఆదరించేదను. ప్రేమైన దేవుని కబెడలారా, మీ జీవితాల్లో మరి సమస్యల చేత, వ్యాధుల చేత, బాధల చేత మరి ఆదరణ లేక, సంతోషం లేక, శాంతి లేక, సమాధానం లేక మరి సతమతం వచ్చి ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే దేవుని యొక్క వాగ్దానము మీ పట్ల ఇది త్వరలోనే నెరవేరబోతోంది. దేవుడి వాగ్దానముతో మీతో మాట్లాడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, మన ఇంకా ఏ విషయాల్లో ప్రభు మనల్ని ఆదరిస్తాడో దేవుని యొక్క వాక్య సహాయమును మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనం భాగంలో మనం చూసినట్లయితే యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపు చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపెను. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనం భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారి గురించినటువంటి ప్రవచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి, అనేక మంది మానవుళ్ళు మరి బాధల్లో, సమస్యల్లో, దుఃఖంలో ఉన్నటువంటి వారికి మరి ఆదరణ ఇవ్వడానికి. ఇక్కడ చూసినట్లయితే మరి దుఃఖంలో ఉన్నవారిని మొదటి విషయం ఏంటంటే, ఒక 7 విషయాలు మరి దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానించేద్దాం. మొదటిది ఏంటంటే, దుఃఖములో ఉన్నవారిని ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన చేత మీరు దుఃఖములో ఉన్నట్లయితే ప్రభువు మిమ్మల్ని ఆదరించాలని ఆశపడతా ఉన్నాడు ఈ దినాన్ని. ఇక్కడ చూసినట్లయితే యశగ్రంథం 61:2 వచనంలో, దుఃఖములో ఆదరణ ఇచ్చు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులైతే మరి మనకు అన్నీ కలిగి ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు, కానీ ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, కానీ ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదరించడానికి ఎవరు కూడా రానే రారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే, యశగ్రంథం 61:2 వచనంలో, దుఃఖములో ఆదరణ ఇచ్చు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యశగ్రంథము 61:2 వచనములో యేసు ప్రభును వారి గురించినటువంటి గొప్ప ప్రవచనం ఏంటంటే, ఆయన దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, దుఃఖములో ఉన్నవారిని ఆదరించడానికి, దుఃఖములో ఉన్నవారికి విడుదల ఇవ్వడానికి, దుఃఖములో ఉన్నవారిని స్వస్థపరచడానికి, దుఃఖములో బాధల్లో ఉన్నవారికి మరి వారిని ఆదరించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ వర్తమానం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? దుఃఖములో ఉన్నవారిని ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ యొక్క సమయంలో మరి ఏ పరిస్థితిలో నీ ఉన్నప్పటికీ, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలో నీ ఉన్నప్పటికీ, నీ దుఃఖమును తొలగించి, నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి, ఆనందమిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఆశీర్వాదం ఇచ్చి నిన్ను ఆదరించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 54:4 వచనములో, రెండవదిగా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దుఃఖములో ఆదరించు దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రాణమును ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది నా ప్రాణం బాగోలేదండి, లేకపోతే ఆ యవనస్తులు కూడా నా ప్రాణం బాగోలేదని చాలామంది లోకములో ఉన్నటువంటి మరి సినిమాలకి, శికారులకి వెళ్తా ఉంటా వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ ఆ కాసేపే వారు ఆనందం పొందుతారు, కానీ మరలా ఎప్పుడులాగా వారు బాధలు వారికే ఉంటా ఉంటాయి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డారా, యహలోకములో మనకు ఏది కూడా మనల్ని ఆదరించదు. శాశ్వతంగా యహలోకములో ఆదరించేవారు ఎవరు లేరు. నీ ప్రాణం బాగోపోయినా, లేకపోతే నీకు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, యేసు ప్రభు మాత్రమే నీ ప్రాణమును ఆదరించు దేవుడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ దినాన్ని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? ప్రాణమును ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణానికి నెమ్మది లేక, ప్రాణానికి శాంతి లేక, ప్రాణానికి సమాధానం లేక, ప్రాణానికి సంతోషం లేక అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇహలోకములో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలకు వెళ్తే ప్రాణం నెమ్మదిగా, నా ప్రాణానికి నెమ్మది వస్తుంది, నా ప్రాణానికి సంతోషం వస్తుందని అనేకమైనటువంటి లోకములో ఉన్నటువంటి చెడు కార్యక్రమాలకి, సినిమాలకి, శికారులకి, వాటికి వీటికి తిరుగుతూ ఉంటారు. వాటి వలన ఏ విధంగా కూడా మానవుని ప్రాణానికి మరి ఆదరణ కలగదు. కానీ యేసు ప్రభు మాత్రమే నీ ప్రాణమునకు మరి ఆయన నెమ్మదినిచ్చేవాడు. యేసు ప్రభు మాత్రమే నీ ప్రాణమును ఆదరించేవాడు. యేసయ్య మాత్రమే నీ ప్రాణానికి సంతోషం ఇచ్చేవాడు. యేసయ్య మాత్రమే నిన్ను ఆదరించు దేవుడు, నీ ప్రాణమును ఆదరించు దేవుడు అని చెప్పేసి మరి రెండవదిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మరి ఒక భక్తుడు ఒక చక్కని పాట పాడాడు. ఏమనంటే, ఆదరించు వాడవని నాతో అన్నావు, ఆశ్రయంగా ఉంటానని నాతో చెప్పావు. ఆరాధనా ఆరాధనా ఆదరణా ఆరాధనా, ఆదరించు వాడనని నాతో అన్నావు, ఆశ్రయంగా ఉంటానని నాతో చెప్పావు. ఆరాధనా
ఆరాధనా తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్నా నీవు నాతో నావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్నా నీవు కావాలన్నావు. ఆరాధనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, మన దేవుడు మనలను ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మన దుఃఖములో ఆదరించు దేవుడని మనం ఇప్పటి వరకు మనం వివరించుకున్నాం. రెండవదిగా, కీర్తనల గ్రంథం 54:4 ఆయన ప్రాణమును ఆదరించు దేవుడని మనం విన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2:4:4 కూడా మనం చూసినట్లయితే, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే, మన యేసయ్య మన శ్రమలలో ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైనా శ్రమల్లోనూ కృంగిపోతూ ఉన్నట్లయితే, శ్రమలతో బాధపడతా ఉన్నట్లయితే, శ్రమల్లో నలిగిపోతూ ఉన్నట్లయితే, శ్రమలు ఎక్కువైపోయి మరి ప్రాణానికి నెమ్మది లేకుండా ఇంకా నా జీవితము ఇంతటితో సరిపెడదాం, నా జీవితాన్ని ఇంతటితోటి ముగించుకుందామని అనేక రకాలైనటువంటి ఆ చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు సాతానుడు నీలో కలిగిస్తున్నట్లయితే, ఈ వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే, మన దేవుడు నీకెట్టి శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమల్లో నుండి నిన్ను తప్పించు దేవుడు, ఆ శ్రమల్లోంచి నిన్ను విడిపించే దేవుడు, ఆ శ్రమల్లోంచి నిన్ను రక్షించి నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను వర్ధల చేయాలని, నిన్ను అభివృద్ధి చేయాలని కూడా ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈ యొక్క మూడవదిగా మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2:4 అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, మమ్మలను అనేకమైన శ్రమల్లో నుంచి తప్పించి ప్రభు మమ్మల్ని ఆదరించాడని చెప్పేసి పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తన కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అపొస్తలుడైన పౌలు గారు శ్రమల్లో ఆదుకున్నటువంటి దేవుడు, శ్రమల నుంచి తప్పించిన దేవుడు, శ్రమల్లోంచి రక్షించినటువంటి దేవుడు. నీ శ్రమలు కూడా ఆయనకి పెద్ద ఏమీ కాదు, నీ యొక్క బాధలు ఆయనకి ఏమీ పెద్ద ఇబ్బంది ఏం కాదు. కనుక ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు, నీ శ్రమల్లోంచి కూడా దేవుడు నిన్ను ఆదరించే దేవుడని ఈ దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే, ఆ మూడవదిగా, శ్రమలలో ఆదరించు దేవుడు. నీకు ఎట్టి శ్రమలున్నా సరే, ఎలాంటి శ్రమలైనా సరే, దేంట్లోంచి అయినా ప్రభు నిన్ను తప్పించి రక్షించి నిన్ను కాపాడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే, మూడవదిగా, శ్రమలలోనూ మనల్ని ఆదరించు దేవుడిగా ఉన్నాడని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, నాలుగవదిగా మనం చూసినట్లయితే, 94:19 చదువుకుందాం. 94:19 కూడా మనం చూసినట్లయితే, నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనం చూసినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు మరి రాస్తా ఉన్నాడు ఏమనంటే, మళ్ళీ చదువుకుందాం, నా అంతరంగమందు నెమ్మదిగా విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవదిగా చూసినట్లయితే, నా అంతరంగమందు విచారము
హెచ్చగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు కూడా సెలవిస్తా ఉన్నాడు, తన అంతరంగములో విచారము ఎక్కువైపోయినప్పుడు, తనకు నెమ్మది లేనప్పుడు, తనకు మరెంతో కలవరంతో ఉన్నప్పుడు దేవుడు అతనను దావీదును మరి ఆదరించినట్టుగా మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారేమనంటే, దావీదు భక్తుని ఆదరించాడు దేవుడు, తన అంతరంగములో విచారము హెచ్చుపోగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వర్తమానం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా అనేక రీతిలుగా విచారాల్లో నీవు ఉన్నట్లయితే, సమస్యల్లో నీవు ఉన్నట్లయితే, ఇబ్బందుల్లో నీవు ఉన్నట్లయితే, ప్రభువు నిన్ను మరి నీ విచారాన్ని తొలగించాలని, నీ ప్రాణానికి నెమ్మదినివ్వాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నిన్ను అనాదిగా విడిచిపెట్టాలని అన్నాడు అనుకోవడం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రమును ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఈ రోజున ఎక్కడ చూసినా అనేక మందికి మరి విచారంలోనే ఉండిపోయారు. విచారం ఎక్కువైపోయి మరి కుటుంబాలను విడిచిపెడుతున్నారు. ఇంకా విచారం ఎక్కువైపోయి మరి రకరకాలుగా మరి జీవిస్తూ ఉన్నారు. విచారం ఎక్కువైపోయి ఇంకా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఈ దినాన్ని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దావీదు జీవితంలో కూడా తన అంతరంగమందు విచారము హెచ్చుగా ఉన్నప్పుడు ఆయన గొప్ప ఆదరణ, ఆయనను ఆదరించినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగవదిగా విచారములో కూడా దేవుడు మనలను ఆదరించు దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆదరించు దేవుడు. ఈ యొక్క సమయంలో ఎటువంటి ఆదరణ లేక, ఇటు భర్త ఆదరణ లేక, భార్య ఆదరణ లేక, తల్లిదండ్రులు ఆదరణ లేక, లేకపోతే బంధువుల ఆదరణ లేక, దుఃఖ మరి చూడండి స్నేహితుల యొక్క ఆదరణ లేక ఉన్నట్లయితే, యేసు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడేమో తెలిస్తే ఏంటంటే, మనం చూసినట్లయితే ఆయన మనలను ఆదరించు దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విచారంలో నీ ఉన్నావో కానీ ప్రభు ఇదన్నా నీతో మాట్లాడుతున్నాడు. నీ విచారమును కొట్టివేసి, నీ యొక్క బాధను తొలగించి, నీకు గొప్ప శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని, మరి ఆనందాన్ని ఇవ్వాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే 41వ కీర్తన 3వ వచనాన్ని చూసినట్లయితే, రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవదిగా మనం చూసినట్లయితే రోగములతో బాధపడుతున్న వారి గురించి ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నారు. నువ్వే అనారోగ్యంతో బాధపడుతున్నావో, నీ ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ, మరి చూడండి ఆ మరణకరమైన రోగమైనప్పటికీ, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయనను స్వస్థపరిచినటువంటి దేవుడు. మరి కృత నిబంధనలో మనం చూసినట్లయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి మరి స్త్రీని ప్రభు ముట్టి స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి చూసినట్లయితే ఇంకెక్కడ మరి ఎలాంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నా సరే, నీకు మరి ఆ వ్యాధిని బట్టి నువ్వు బాధపడొద్దు, వ్యాధిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, వ్యాధిని బట్టి నువ్వు కలవరపడద్దు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే, దైవజనుల చేతను ప్రార్థన చేయించుకున్నట్లయితే, ఎలాంటి వ్యాధి అయినప్పటికీ ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభువు నిన్ను అద్భుతంగా ముట్టి స్వస్థపరచగలడు. ప్రభువు నిన్ను అద్భుతంగా ముట్టి ఆయన నిన్ను బాగు చేయగలడని చెప్పేసి ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా పరిచర్యలో కూడా మరి ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి ఒక వ్యక్తి స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేటి వరకు కూడా ఇంచుమించు 25 సంవత్సరాలు పైబడి అతడు సజీవ లెక్కల్లో ఉన్నాడు, ఎంతగానో ఆరోగ్యంగా ఉన్నాడు. ఎందుకనంటే మరి చూడండి, లోకములో మరి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారు ఎవరు కూడా బ్రతకడం అసాధ్యంగా ఉంది, కానీ ఏసైలో మాత్రము బ్రతకడము సాధ్యమని చెప్పేసి కూడా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఐదవదిగా ఈ కీర్తనల గ్రంథం 41వ కీర్తన 3వ వచనములో, రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించును అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం వింటున్న నీవు ఏ రోగముతోనూ బాధపడుతున్నావు, ఏ వ్యాధితోనూ బాధపడుతున్నావు, ఏ అనారోగ్యంతోనూ క్షీణించిపోతా ఉన్నావు, లేకపోతే ఇంకా నాకు స్వస్థత లేదు, మరణము తప్ప వేరొకటి నాకు లేదని నువ్వు కృంగిపోతున్నట్లయితే, ఈ వర్తమానం ద్వారా ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈ వర్తమానం ద్వారా ప్రభువు నిన్ను బాగు చేయబోతా ఉన్నాడు. ప్రభు ఈ వర్తమానం ద్వారా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నీకు సంపూర్ణమైన
అసాధ్యమైన స్వస్థత ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు దిక్కెవరో, నాకు నా మరి చాలా హాస్పిటల్కి వెళ్ళాను, చాలా డబ్బు ఖర్చు పెట్టాను, ఎన్నో మందులు వాడాను, ఇక నాకు స్వస్థత లేదని నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఖచ్చితంగా ఈ యొక్క సమయంలోనే నిన్ను బాగు చేస్తా ఉన్నాడు. ఈ క్షమంలో నజరడని యేసు నామములు ఆయన నీకు గొప్ప స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నజరడని యేసు నామములు ఈ వ్యాధికి విడుదల పలుకుతూ ఉన్నాడని చెప్పేసి కూడా నేను ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆరవదిగా మనం చూసినట్లయితే 146 కీర్తన 9 వచన భాగంలో మనం చూసినట్లయితే, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆరవదిగా మనం చూసినట్లయితే, తండ్రి లేని వారిని, విధవరాండ్రను, దిక్కుమాలిన వారిని, దరిద్రులను కూడా ఆయన ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు లేని వారు ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఎలాంటి ఆదరణ లేనటువంటి ఆ పిల్లలు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూసినట్లయితే భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయినటువంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో నాకు తండ్రి లేడని నువ్వు బాధపడద్దు, అయ్యో నాకు భర్త లేడని నువ్వు బాధపడద్దు, అయ్యో నాకు భార్య లేదని బాధపడద్దు, అయ్యో నాకు దిక్కుమొక్కు ఎవరో లేరని నువ్వు బాధపడొద్దు. ఎందుకనంటే యేసయ్య మాత్రమే నిన్ను సృష్టించిన వాడు, నీకు భర్త అయి ఉన్నాడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు, తల్లి లేని వారికి ఆయన తల్లిగా ఉన్నాడు, అన్నదమ్ములు లేని వారికి అన్నదమ్ములుగా ఉన్నాడు. ఇంకా నీ జీవితంలో ఈ లోకంలో ఎవరైతే నీకు లేకుండా పోయారో అన్ని రీతిలుగా కూడా దేవుడే నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. యేసయ్య మాత్రమే నిన్ను ఆదరించగలిగినటువంటి దేవుడని చెప్పేసి ఈ దినాన్ని ప్రభు పెరట నీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు తండ్రి లేని వారిని ఆదరించు దేవుడు, విధవరాండ్రను ఆదరించే దేవుడు, చిన్న పిల్లలను ఆదరించే దేవుడు, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించే దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1:27 వచనంలో చూసినట్లయితే, ప్రవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను, విధవరాండ్రను కూడా మనం పరామర్శించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు ఇదన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని ఆదరించు దేవుడు అంటే, ఆయన తండ్రి లేని వారిని ఆదరించు దేవుడు, విధవరాండ్రను ఆదరించు దేవుడు, ఆ దిక్కు మాలిన వారిని ఆదరించు దేవుడు, దరిద్రులను ఆదరించు దేవుడు అని చెప్పేసి ప్రభు పెరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఏ ఆదరణ కూడా నోచుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, ఏ ఆదరణ కోసం కూడా ఆదరణ లేక నువ్వు సతమతం అవుతున్నట్లయితే, నా యేసయ్య ఈ యొక్క సమయంలో నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని మిట్లారా, మన దేవుడు ఆదరించు దేవుడు అని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని మిట్లారా, ఇప్పటికి ఆ 6 విషయాలను మీకు జ్ఞాపకం చేశాను. 1, యెషయా గ్రంథము 61:2, దుఃఖములు ఆదరించు దేవుడు. 2, కీర్తనల గ్రంథము 54:4 వచనములో, ప్రాణమును ఆదరించు దేవుడుగా ఉన్నాడు. 3, కొరింథీయులకు రాసిన 2 4:4 వచనములో, శ్రమలలో ఆదరించు దేవుడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 94:19 వచనంలో చూసినట్లయితే, విచారములో ఆదరించు దేవుడుగా ఉన్నాడు. 5, 41:3, రోగశయ్య మీద యెహోవానని ఆదరించు దేవుడుగా ఉన్నాడు. 146:9, తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆయన ఆదరించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7, నేను చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 66:13 మనం చదువుకుని ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యములోంచి యెషయా గ్రంథము 66:13 చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవునికి
యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని కబిడలారా, ఒక గొప్ప వాగ్దానముతో దేవుడు మిమ్మలను బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. గొప్ప వాగ్దానముతో మీ ప్రాణానికి నెమ్మదివ్వాలని, మీ జీవితానికి నెమ్మదివ్వాలని, మీకు శాంతి సమాధానముతో మిమ్మల్ని ఆదరించాలని ప్రభు ఈ దినాన్ని ఆశపడతా ఉన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించెదను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆదరించు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏ ఆదరణకి నోచుకోలేని పరిస్థితిలో, దిక్కుమాలిన పరిస్థితిలో, దరిద్రపు పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, యేసయ్యని నమ్ముకున్నట్లయితే, యేసయ్యకు ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, తప్పనిసరిగా ప్రతి విషయంలో కూడా ఒకని తల్లి వాని ఏ విధంగా అయితే తన బిడ్డను ఆదరిస్తుందో నేను కూడా అలాగ ఆదరిస్తానని చెప్పేసి ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ వర్తమానం వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో ఏ ఆదరణకి నోచుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, యేసయ్య ఈ వర్తమానము ద్వారా నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈ వర్తమానం ద్వారా దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి ఆదరణ మీకు మరి అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇవి మరి అందరు కూడా తలలు ఉంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతనైన మా ప్రియ పరలోకు తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా ఈ వర్తమానం విని ఆదరించబడ్డారో, ఇంకా నైనా వారందరికీ ఆదరణ లేనిటువంటి వారిగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని బలపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని స్థిరపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గృహము లేని వారికి గృహము దయచేయండి ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి ప్రభువా. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి ప్రభువా. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి ప్రభువా. ఇంకా నైనా వారి జీవితంలో ఏమైతే కోల్పోయారో ప్రభువా, కోల్పోయినవన్నీ కూడా యేసు నామములు తిరిగి అనుగ్రహించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ దాసునిగా నేను చేయించిన నా ప్రార్థన ఆలకించను ప్రభువా. నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ వర్తమానం వింటున్న వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, ఎలాంటి నైనా వ్యాధుల్లో ఉన్నారు, ఎలాంటి బాధల్లో ఉన్నారు, ఎలాంటి కష్టంలో ఉన్నారు, ఎలాంటి శ్రమల్లో ఉన్నారు, ఎలాంటి నిందల్లో ఉన్నారు, ఎలాంటి అవమానాల్లో ఉన్నారో ప్రభువా, వారందరికీ ప్రభువా మీ ఆదరణ అనుగ్రహించి దీవించమని, ఆశీర్వదించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ వర్తమానం విన్న దైవ సేవకులు ప్రభు వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘమును కూడా దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి సంఘములను కూడా ఆశీర్వదించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కూడా కాపాడండి. మీ మేలులతో, మీ దీవులతో నైనా ప్రభు నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. పరమ తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ భూలోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.